ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తారీఖు నాడు ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటింది ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నప్పుడు తమిళ నుంచి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రులు వాళ్ళు ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవడం అనేది జరిగింది ఈ పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ కంటే ముందు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో కూడా దాదాపు ఒక యాభై సంవత్సరాల చరిత్ర అనేది ఉంది వాస్తవానికి తెలంగాణ ఆంధ్ర రెండు కూడా ఒక కంబైండ్ ప్లేస్గానే కొనసాగినాయి శాతమన్ల కాలంలో మొత్తం కూడా ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ప్రాంతం కూడా ఒకే ఐక్య ఒక తెలుగు భాష నేపథ్యంలోనే కలిసి ఉండడం జరిగింది ఆ తర్వాత కాకతీయుల కాలంలో కూడా కాకతీయ గణపతి దేవుడు అంతకుముందు మొదటి ప్రతాపరుద్రుడు అలాగే రాణి రుద్రమాదేవి అదేవిధంగా రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో కూడా కాకతీయులు అనేవాళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించేసి రాయలసీమ ప్రాంతాన్ని ఆక్రమించుకొని తెలుగు ప్రాంతాలన్నింటినీ కూడా ఐకమత్యం కింద తీసుకురావడం జరిగింది కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత బాహనీ సామ్రాజ్య కాలంలో కూడా ఈ యొక్క భామనీ సామ్రాజ్యం పదమూడు వందల నలభై ఏళ్ళు ఏర్పడ్డప్పుడు పదమూడు వందల ముప్పై ఆరులో థర్టీన్ థర్టీ సిక్స్లో పదమూడు వందల ముప్పై ఆరు సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది ఈ యొక్క కృష్ణా మరియు గోదావరి ప్రాంతాల మధ్య ఉన్నటువంటి దోహపు ప్రాంతం కోసం అటు బొమ్మనీ సామ్రాజ్యం ఇటు విజయనగర సామ్రాజ్యాల మధ్య నిరంతర సంఘర్షణలు కొనసాగినాయి కానీ పదిహేను వందల అరవై ఐదులో తల్లికోట యుద్ధం జరిగినది ఆ తల్లికోట యుద్ధాన్ని బండి యుద్ధం అని రాక్షస్ తంగడి యుద్ధం అని పిలుస్తారు ఆ యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం అనేది పతనం వైపు అడుగులేసినది ఆ విజయనగర సామ్రాజ్యాన్ని పదిహేను వందల డెబ్బైలో బామనీ సామ్రాజ్యంలో భాగంగా విడిపోయినటువంటి కుదుబు సామ్రాజ్యం పదిహేను వందల పన్నెండు నుంచి పదహారు వందల ఎనభై ఏడు వరకు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ప్రధానమైన వంశము కుదుబిషాయి వంశం అలా కుదుబిషాయి వంశం పరిపాలించేటప్పుడు ఇబ్రహీం కుదుబిషా కాలంలో పదిహేను వందల డెబ్బై తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సర్కారు తీర ప్రాంతాన్ని కుదుబిషాయలు అనేవాళ్ళు ఆక్రమించుకోవడం జరిగినది అంటే విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉన్నటువంటి ఆంధ్ర తీర ప్రాంతము కుదుబిషాల కాలంలో తెలంగాణ పరిధిలోకి వచ్చింది కుదుబిషాయి సామ్రాజ్యం పదహారు వందల ఎనభై ఏడులో అంతమైపోయిన తర్వాత కూడా మొఘలాయల కాలంలో కూడా ఇటు తెలంగాణ అటు రాయలసీమ ఆంధ్ర మూడు ప్రాంతాలు కూడా కలిసే ఉన్నాయి కానీ పదిహేడు వందల ఇరవై నాలుగులో అసఫ్జాయి సామ్రాజ్యం ఏర్పడింది ఆ అసఫ్జాయి సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత ఈ యొక్క నిజాం ఉల్ముల్క్ మరణానంతరం జరిగినటు వారసత్వ సంఘర్షణలో జంగ్ ముజఫర్ జెంగ్ ఇద్దరు సింహాసన కోసం తలపడిన సందర్భంలో మధ్యలోకి బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు మధ్యలోకి ఎంటర్ అయ్యి ఆ యొక్క ఉత్తర ప్రాంతాన్ని మొత్తం కూడా ఈ యొక్క వెళ్ళి తీసుకోవడం జరిగినది అలా పదిహేడు వందల అరవై ఆరో సంవత్సరంలో ఉత్తర సర్కారు తీర ప్రాంతం మొత్తము పదిహేడు వందల ఎనభై ఎనిమిది నాటికి సెవెంటీన్ ఎయిటీ ఎయిట్ నాటికి గుంటూరు ప్రాంతం వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి కారణంగా రాయలసీమ ప్రాంతం దత్త మండలాల ప్రాంతం రాయలసీమ మరియు బల్లారి ప్రాంతాలను మొత్తం కూడా బ్రిటీష్ వాళ్ళు తీసుకున్నారు అంటే పద్దెనిమిది వందల సంవత్సరం నాటికి పద్దెనిమిది వందల రెండు అంటే పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల రెండు సంవత్సరం నాటికి తెలంగాణ ప్రాంతంకి వెళ్ళి ఆంధ్ర ప్రాంతం కంప్లీట్గా డివైడ్ అయిపోయి ఈ యొక్క ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తం కూడా రాయలసీమ ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకుపోయి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా కలిపివేశారు కాబట్టి పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు వరకు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఒకటో తారీఖు వరకు ఆంధ్రులు ఎక్కడ ఉన్నారంటే తమిళనాడు ప్రజలతోటి తమిళతోటి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా కొనసాగడం జరిగినది అలా పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు వరకు ఈ నూట యాభై సంవత్సరాల కాలము ఆంధ్ర తమిళనాడు ప్రాంతం కూడా ఒకే ప్రాంతంగా ఉన్నది పంతొమ్మిది వందల సంవత్సరంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో తమిళనాడు ప్రాంతంకెళ్ళి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు విడిపోవాలని చెప్పేసి ప్రత్యేక ఉద్యమాలు మొదలుపెట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో గుంటూరు యువజన సాహితీ సమితి పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో గుంటూరు యువజన సాహితీ సమితి అనేది ఏర్పాటు కావడం జరిగింది ఆ యువజన సాహితీ సమితి ద్వారా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసము ఉద్యమాలు మొదలుపెట్టారు ఈ గుంటూరు యువజన సాహితీ సమితిని ప్రారంభించిన వాళ్ళు జొన్నవిత్తల గురునాథం గారు అదేవిధంగా చెల్ల శేషగిరిరావు గొల్లపూడి సీతారామశాస్త్రి ఉన్నవ లక్ష్మీనారాయణ దుగ్గిరాల గోపాలకృష్ణ వాళ్ళందరూ కలిసేసి ఒక సంస్థను స్థాపించారు ఆ సంస్థనే గుంటూరు యువజన సాహితీ సమితి ఆ సమితి ద్వారా ప్రత్యేక ఉద్యమాలన్నీ మొదలుపెట్టారు అలాంటి సందర్భంలో మనకు భారతదేశంలో స్వదేశీ ఉద్యమం వచ్చింది ఆ స్వదేశీ ఉద్యమాన్నే వందే మాత్ర ఉద్యమం అంటారు లాడ్ కర్జన్ అనే వ్యక్తి కర్జన్ అనే వ్యక్తి పంతొమ్మిది ఐదో సంవత్సరం అక్టోబర్ పదహారవ తారీఖు పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారో తారీఖు నాడు ఈ యొక్క బెంగాలు రాష్ట్రాన్ని రెండుగా భజించాడు అంటే హిందువులని ముస్లింలుగా డివైడ్ చేయడం కోసం డివైడ్ అండ్ రూల్ విభజించి పాలించనే విధానంలో భాగంగా బెంగాలు రాష్ట్రాన్ని రెండుగా భజించాడు అలా రెండుగా భజించిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో బెంగాల్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది ఆ ఉద్యమాన్నే వందే మాత్ర ఉద్యమం అని పిలుస్తాము ఈ వందే మాత్ర ఉద్యమం పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది పదకొండు వరకు కొనసాగింది అంటే ఒక భాష నేపథ్యంలో ఒక జాతి నేపథ్యంలో మేమంతా ఐక్యం అనే ఒక తీర్మానం అంటే మేమంతా ఐక్యం అనే ఒక అంశాన్ని స్పష్టం చేసినది వందే మాత్ర ఉద్యమం దాన్ని స్వదేశీ ఉద్యమం అంటాం అంటే ఒక జాతి నేపథ్యంలో మేమంతా కలిసి ఉన్నాము అని చెప్పడమే ఆ ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం అలా పంతొమ్మిది వందల పదకొండులో విభజించినటువంటి బెంగాల్ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు కలిపివేశారు అలా కలిపివేసిన నేపథ్యంలోనే భారతదేశం యొక్క దేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడం జరిగినది వాస్తవానికి పదహారు వందల తొంభైవ సంవత్సరంలో జాబ్ చార్నాక్ సిక్స్టీన్ నైంటీలో జాబ్ చార్నాకు సుతనూతి కాళీఘట్ గోవిందపూర్ సుతనూతి కాలికట్టు గోవిందపూర్ ఈ మూడు గ్రామాలను కలిపేసి కలకత్తా అనే ఒక నగర నిర్మాణాన్ని చేశారు అలా పదిహేడు వందల సంవత్సరం నుంచి పదిహేడు వందల సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం వరకు బ్రిటిష్ వారి యొక్క అధికార రాజ్యం యొక్క కేంద్రము బ్రిటిష్ యొక్క ఆర్థిక వ్యవస్థ కేంద్రము బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా రాజధాని కేంద్రం ఏంటంటే పశ్చిమ బెంగాల్ కలకత్తానే కొనసాగింది ఈ బెంగాల్ విభజన నేపథ్యంలో రాజధానిని బ్రిటిష్ యొక్క రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడం అనేది జరిగింది అప్పటి నుంచి దేశం యొక్క పరిపాలన వ్యవస్థ మొత్తం కూడా ఢిల్లీ కేంద్రంగా కొనసాగింది అంటే ఇక్కడ ఈ అంశాన్ని మనం ఏ ఏ నేపథ్యంలో పరిశీలించాలంటే ఒక జాతి నేపథ్యము ఒక భాష నేపథ్యము అనే నేపథ్యంలో మనం పరిశీలించాలి కాబట్టి ఒక జాతి ఒక భాష అంత ఐక్యతగా ఉందని చెప్పడమే ప్రధాన ఉద్దేశం దాన్ని ప్రిన్సిపల్గా తీసుకున్నటువంటి జాతి వారు మా భాష తెలుగు భాష మా జాతి జాతి మా సంస్కృతి ఆంధ్ర సంస్కృతి అని చెప్పేసి ప్రత్యేక ఉద్యమాలు మొదలుపెట్టారు అంటే బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం అయినటువంటి వందే మాత్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని జాతికి కూడా ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చెప్పేసి వాళ్ళు ఉద్యమాలు మొదలుపెట్టారు ఇలా ఉద్యమాలు మొదలుపెట్టినప్పుడు పత్రిక కృష్ణా పత్రిక దేశాభిమాని ఆంధ్రపత్రిక కృష్ణాపత్రిక దేశాభిమాని దర్బార్ లాంటి ప్రాంతాలు జాతికి ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఉండాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినాయి ఆ ప్రచారంలో భాగంగా ఆ ప్రచారంలో భాగంగా ఒక జాతి అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు అలా తెరపైకి తీసుకొచ్చే సందర్భంలో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఉన్నవ లక్ష్మీనారాయణ ఉన్నవ లక్ష్మీనారాయణ జొన్నవిత్తుల గురునాథము మరియు ఆయనతో పాటు ఉన్నటువంటి మరికొంతమంది తెల్ మన ఆంధ్రవాదులందరూ కలిసేసి ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు ఆంధ్ర రాష్ట్రం కోసము ఒక కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అలా కార్యవర్గాన్ని ఎన్నుకున్నప్పుడు ఆ కార్యవర్గానికి ముఖ్యమైన నాయకుడిగా ఎన్నికైన వ్యక్తులు అంటే కొండా వెంకటప్పయ్య కాబట్టి పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో తెలుగు జాతిని మొత్తము ఒక ఐక్యం చేసే వంకు ఆంధ్ర రాష్ట్రం కోసము మొట్టమొదటిసారి ఉద్యమాలు మొదలుపెట్టారు అలా మొదలుపెట్టిన ఉద్యమం మొట్టమొదటిసారిగా ఆంధ్ర మహాసభ పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బాపట్లో నిర్వహించారు నైన్టీన్ థర్టీను మే ట్వంటీ తారీఖు నాడు ఎనిమిది వందల మంది ప్రతిధులు హాజరయ్యారు దాదాపు రెండు వేల మంది ఒక ఆంధ్రవాదులు హాజరయ్యి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని మొట్టమొదటిసారిగా నినదించారు దానితో పాటు పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో కూడా రెండవ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు ఆ తర్వాత మూడవ సమావేశాన్ని విశాఖపట్నంలో నిర్వహించారు నాలుగవ సమావేశాన్ని కాకినాడ నిర్వహించారు ఐదవ సమావేశాన్ని ఇలా వాళ్ళ ఐదవ సమావేశాన్ని నెల్లూరులో కొండ వెంకటప్పయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఇక్కడ కూడా రాయలసీమ ప్రాంతం మధ్య ఆంధ్ర ప్రాంతం మధ్య కొన్ని విభేదాలు కూడా రావడం జరిగింది ఆ విభేదాలని ఒక ఐక్యమత్యం చేయడం కోసం విభేదాలను పక్కన పెట్టేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసము ఉద్యమాలు మొదలుపెట్టారు అలా ఉద్యమాలు మొదలుపెట్టిన నేపథ్యంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల సంవత్సరంలో కలకత్తాలో డాక్టర్ అన్బీ డాక్టర్ అన్బీ సెంట్ ఆధ్వర్యంలో కొనసాగినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పంతొమ్మిది వందల పదిహేడులో కలకత్తాలో జరిగినటువంటి మొట్టమొదటి మహిళ అధ్యక్ష వహించిన ఒక సమావేశంలో ఆంధ్రలు పాల్గొని మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసము ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ని ఏర్పాటు చేయమని డిమాండ్ పెట్టారు ఆ యొక్క సమావేశంలో ఆ సమావేశంలో డిమాండ్ పెట్టిన నేపథ్యంలో వాళ్ళందరికీ ఆంధ్రవాదులందరికీ బాలగంగా తిలక్ కూడా వాళ్ళకు మద్దతు తెలిపారు ఇలా మద్దతు తెలిపిన నేపథ్యంలో పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అనేది ఏర్పాటు కావడం జరిగింది పంతొమ్మిది పద్దెనిమిదవ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అనేది ఏర్పాటు కావడం జరిగింది హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అనేది నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఏర్పడింది హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ని ప్రారంభించిన వాళ్ళు రామకృష్ణ దూత్ గోవిందరావు నావల్ అనేవాళ్ళు నైన్టీన్ థర్టీ ఎయిట్లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పాటు చేశారు అంటే ఆంధ్ర రాష్ట్రం పంతొమ్మిది వందల పద్దెనిమిది హైదరాబాద్ రాష్ట్రము పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది కాబట్టి రెండు నేపథ్యాలు గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు కలిసి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆంధ్రప్రదేశ్ పిసిసిగా మార్చిపోయినాయి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా మార్చడం అనేది జరిగింది రెండు కాంగ్రెస్లను అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి కాబట్టి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పడి ప్రత్యేక ఉద్యమాల కోసం పోరాటం అనేది చేయడం జరిగింది ఇలా పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ యొక్క ఆంధ్ర యొక్క ఉద్యమాల నేపథ్యంలో నైన్టీన్ ట్వంటీ సిక్స్లో విజయవాడ కేంద్రంగా పంతొమ్మిది వందల ఇరవై ఆరులో విజయవాడ కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీని ఏర్పాటు చేశారు ఆ తర్వాత విజయవాడలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీని విశాఖపట్నానికి తరలించడం జరిగింది తర్వాత కాలంలో అంటే ఆంధ్రుల ఉద్యమాల ఫలితంగా మొట్టమొదటిసారిగా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఉన్నత విద్య కోసం ఒక యూనివర్సిటీ ఏర్పాటైంది వాళ్ళు సాధించినటువంటి మొట్టమొదటి ఒక విజయం ఆ తర్వాత ఆంధ్రుల మధ్య తెలంగాణ ఆంధ్రుల మధ్య రాయలసీమల మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చినాయి సైమన్ కమిషన్ కూడా వీళ్ళు నిధిపత్రాలు ఇచ్చారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని కానీ సైమన్ కమిషన్ మాత్రము ఆంధ్రుల యొక్క విన్నపాన్ని పట్టించుకోలేదు కానీ సైమన్ కమిషన్ యొక్క సిఫారసుల మేరకు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఒరిస్సా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రము ఏర్పాటు చేయలేదు ఇలా మొట్టమొదటిసారిగా ఇలా ఉద్యమాలు కొనసాగుతుంటే ఆంధ్రుల మధ్య రాయలసీమ విభేదాలు తీరని విభేదాలు వస్తే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆంధ్ర రాయలసీమ ప్రతినిధుల మధ్య ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు ఆ ఒప్పందాన్నే శ్రీబాగు ఒప్పందం అని పిలుస్తారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు అక్టోబర్ పదహారవ తారీఖు నాడు శ్రీభాగ్ ఒప్పందం జరిగింది మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి కాశీనాథుని నాగేశ్వరు యొక్క గృహం పేరు శ్రీభాగ్ ఆ శ్రీభాగ్ ఇంట్లో కూర్చొని చర్చలు జరిపారు ఆ చర్చల సారాంశమే శ్రీబాగు ఒప్పందం శ్రీభాగ్ ఒప్పందం మీద ముగ్గురు ఆంధ్రులు ముగ్గురు రాయలసీమ వాళ్ళు ఆరుగురు సంతకాలు పెట్టారు ఒక ఆయన దేశరాజు హనుమంతయ్య అదేవిధంగా రెండో వ్యక్తి కొండ వెంకటప్పయ్య మూడో వ్యక్తి కడప కోటిరెడ్డి నాలుగో వ్యక్తి కల్లూరి సుబ్బారావు ఐదో వ్యక్తి ఐదో వ్యక్తి సీతారామరెడ్డి ఆరో వ్యక్తి గాడిచెర్ల హరి సర్వోత్తమరామ్ ఇలా ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి ముగ్గురు రాయలసీమ ప్రాంతంకెళ్ళిన ముగ్గురు ఆరుగురు ప్రతినిధులు కలిసేసి శ్రీబాగ్ ఒప్పందాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఏడు అక్టోబర్ పదహారవ తారీఖునాడు ఏర్పాటు చేసుకున్నారు ఈ ఒప్పందంలో రాయలసీమ ప్రాంతానికి రక్షణలు కల్పించే ఒప్పందమే శ్రీబాగు ఒప్పందం ఆంధ్ర ప్రాంతీయులు రాయలసీమ ప్రాంతానికి కొన్ని రక్షణలు కల్పించే ఒప్పందం శ్రీబాగు ఒప్పందం అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే అడడానికి ఆస్కారం ఉంది దీంట్లో ఉన్న సభ్యుల పేర్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు అంటే ఒక ఆప్షన్ నేపథ్యంలో క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది ఉదాహరణకు పెద్ద మనుషుల ఒప్పందంలో ఎవరు సంతకాలు పెట్టారు అన్న అంశాన్ని పరిశీలించేటప్పుడు శ్రీభాగ ఒప్పందంలో సంతకం పెట్టినటువంటి వాళ్ళ పేర్లు కూడా దాంట్లో ఒక ఆప్షన్ల రూపంలో కనిపించడానికి ఆస్కారం ఉంది కాబట్టి నైన్టీన్ థర్టీ సెవెన్ అక్టోబర్ పదహారవ తారీఖు నాడు శ్రీబాగ్ ఒప్పందాన్ని ఆంధ్ర ప్రాంతం మధ్య రాయలసీమ ప్రాంతం మధ్య జరిగిన ఒక ఒప్పందంగా మనము చెప్పవచ్చు కాబట్టి రాయలసీమ ప్రాంతం వారికి రక్షణలు కల్పించే ఒప్పందమే శ్రీభాగ్ ఒప్పందము దీంట్లో మూడు అంశాలు ఉన్నాయి ఆ మూడు అంశాలు ఏంటంటే ఒకటి వెనకబడిన ప్రాంతమైనటువంటి రాయలసీమ ప్రాంతానికి రాజధాని లేదా హైకోర్టుని కానీ రెండిట్లో ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి రాజధాని లేదా హైకోర్టు రెండిట్లో ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని ఒప్పందం రాసుకున్నారు అదేవిధంగా రాయలసీమ ప్రాంత ఉన్నత విద్యా అభివృద్ధి కోసం ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ పెట్టారు ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని కూడా ఒకవేళ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని మొట్టమొదటిసారి దాంట్లో పేర్కొన్నారు ఆ యూనివర్సిటీని తర్వాత కాలంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీగా ఏర్పాటు కావడం జరిగింది కాబట్టి శ్రీబాగ్ ఒప్పందంలో భాగంగా ఏర్పాటు చేయబడ్డ యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి దానితో పాటు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి పది సంవత్సరాలు రాయలసీమ ప్రాంత సాగునీటి అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని చెప్పేసి మూడు అంశంగా రాసుకున్నారు నెంబర్ వన్ అంశం ఏంటంటే హైకోర్టు లేదా రాజధాని రెండో అంశం ఏంటంటే ఉన్నత విద్య కోసం యూనివర్సిటీ ఏర్పాటు మూడో అంశం ఏమిటంటే సాగునీటి రంగంలో రాయలసీమ ప్రాంతానికి మొదటి పది సంవత్సరాలు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మూడో అంశంగా రాసుకున్నారు ఇదే శ్రీభాగ్ ఒప్పందంగా మనకు చరిత్రలో నిలిచిపోయినది కాబట్టి శ్రీభాగ్ ఒప్పందం మీద ముగ్గురు ఆంధ్రులు ముగ్గురు రాయలసీమ వాళ్ళు ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందాన్ని కట్టుబడిన నేపథ్యంలోనే పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ యొక్క రాజధానిని కర్నూలు రాజధానిగా ఏర్పాటు చేసిన అంశాన్ని అభ్యర్థులు గమనించాలి కాబట్టి శ్రీభాగ్ ఒప్పందం మేరకు శ్రీ వెంకటేశ్వర సిటీ ఏర్పాటైంది శ్రీభాగ్ ఒప్పందం మేరకు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తారీఖు నాడు పంతొమ్మిది యాభై మూడు అక్టోబర్ ఒకటో తారీఖు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన అంశాన్ని అభ్యర్థులు గమనించాలి ఇలా ఉద్యమాలు శ్రీభాగ్ ఒప్పందం జరిగి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల కోసం కొనసాగుతుండగా పంతొందల ముప్పై తొమ్మిదిలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది ఎందుకంటే ఆంధ్ర ప్రాంతాన్ని తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలించే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రముఖంగా పాల్గొన్న దేశము బ్రిటిష్ దేశం బ్రిటిష్ అనేది పాల్గొన్న కారణంగా ఆంధ్ర రాష్ట్రానికి అంశం సంబంధించిన అంశాలని బ్రిటిష్ వాళ్ళు పట్టించుకోలేదు దానితో ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాలు కూడా మళ్ళీ ఆగిపోయినాయి ఇలా ఆగిపోయిన సందర్భంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అంటే అంతకుముందు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది ఆ రాజ్యాంగ పరిషత్ ఒక ప్రణాళిక తయారు చేసింది ఆ ప్రణాళికలో ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రస్తావన దానిలో పేర్కొనబడలేదు అప్పుడు ఆంధ్రులు అనేవాళ్ళు మళ్ళీ ఒక వాదనకు దిగారు మా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి రాజ్యాంగ పరిస్థితులు ఇంతవరకు దాని గురించి ఎక్కడ కూడా పేర్కొనబడే లేదని చెప్పేసి వాళ్ళు ఆందోళన నిర్వహిస్తే ఆ ఆందోళన నేపథ్యంలో రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ పరిషత్తు భాషా ప్రయుక్తాల నేపథ్యంలో భాష నేపథ్యంలో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చా లేదా అని రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన కమిటీ ఎస్కే తార్ కమిటీ ఎస్కే తార్ కమిటీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి పదిహేడో తారీఖు నాడు రాజ్యాంగ పరిషత్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో భాషా ప్రయుక్తాల రాష్ట్రాల నేపథ్యంలో ఏర్పాటు చేయబడ్డ కమిటీ ఎస్కే తార్ కమిటీ ఈ ఎస్కే తారు అలహాబాద్ హైకోర్టు యొక్క మాజీ న్యాయమూర్తి ఆయన ఆధ్వర్యంలో ఎస్కే తార్ కమిటీ ఏర్పాటు చేశారు దీంట్లో పన్నా లాలు జగత్ నారాయణ లాల్ పన్నా లాలు జగత్ నారాయణ లాల్ అనే వాళ్ళు ఇద్దరు కమిటీ సభ్యులుగా ఉన్నారు ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి పదిహేడవ తారీఖు నాడు ఏర్పాటు చేయబడింది యొక్క కమిటీ అనేది ఆ కమిటీ మొత్తం కూడా అధ్యయనం చేసినది దేశవ్యాప్తంగా పర్యటించినది దాదాపుగా దేశవ్యాప్తంగా పర్యటించి వెయ్యి విజ్ఞాపన పత్రాలు కూడా తీసుకోవడం జరిగింది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేసింది ఈ అధ్యయనంలో భాగంగా వాళ్ళు చెప్పిన ప్రధానమైన అంశాలు ఏమిటంటే ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే భౌగోళికపరమైన అవిచ్ఛిన్నత ఉండాలి రేపు ఒకవేళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థిక స్వయం సమృద్ధి సాధించే ఒక నమ్మకం ఉండాలి అదేవిధంగా పరిపాలన సౌలభ్యం ఉండాలి దానితో పాటు భవిష్యత్తులో ఆ రాష్ట్రం నిలదొక్కోగలుగుతుంది తనకు తానుగా పరిపాలించగలుగుతుంది అలాగే అత్యధిక ప్రజల ఆమోదం ఉండాలి ఇలాంటి లక్షణాలు ఉంటానే ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి కానీ ఇలాంటి లక్షణాలు ఏవీ లేకుండా కేవలం భాష నేపథ్యంలోనే ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని చెప్పేసి ఎస్కే తార్ కమిటీ బల్లగుద్దు చెప్పడం జరిగింది తన యొక్క తీర్మానంలో కమిటీ రిపోర్ట్లో ఆంధ్ర రాష్ట్ర భాష నేపథ్యంలో సంస్కృతి నేపథ్యంలో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడము సాధ్యం కాదని చెప్పేసి స్పష్టంగా పేర్కొన్న కమిటీ ఎస్కే తారు కమిటీ కాబట్టి ఎస్కే తార కమిటీ ఆంధ్ర యొక్క ఆశల మీద నీళ్లు జల్లింది అలాంటి నేపథ్యంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తులు అంటే పట్టాభి సీతారామయ్య కాబట్టి ఆ సమావేశంలో ఆంధ్రులు అనేవాళ్ళు మా రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి పొలిటికల్గా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించే ప్రయత్నం చేశారు ఈ ఆందోళన నేపథ్యంలో గవర్నమెంట్ ఒక రాజకీయ కమిటీని ఏర్పాటు చేసింది ఆ రాజకీయ కమిటీ ఏమో పిలుస్తారంటే జేవిపి కమిటీ అని పిలుస్తారు జేవిపి కమిటీగా పిలుస్తారు పంతొమ్మిది నలభై ఎనిమిదిలో ఏర్పాటు చేసింది ఒక నలభై ఎనిమిదిలో ఏర్పాటు చేసి నలభై తొమ్మిది ఏప్రిల్లో అంటే జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తీర్మానం మేరకు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్లో జరిగిన తీర్మానం మేరకు నైన్టీన్ ఫార్టీ నైన్లో ఏర్పాటు చేసే కమిటీ జేవీపీ కమిటీ ఆ జేవిపి కమిటీ మొత్తం కూడా అధ్యయనం చేసింది ఆ జేవీ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారంటే జే అంటే జవహర్లాల్ నెహ్రూ వి అంటే వల్లభాయ్ పటేలు పి అంటే పట్టాభి సీతారామయ్య ఒక రాజకీయ కమిటీ అంటే ప్రధానమంత్రి ఉప ప్రధానమంత్రి జాతీయ కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పట్టాభి సిద్దారామయ్య ఈ ముగ్గురుతోటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ మొత్తం కూడా అధ్యయనం చేసి ఆ కమిటీ ఏమైనా సమాచారం ఇచ్చిందంటే భాష నేపథ్యంలో సంస్కృతి నేపథ్యంలో ప్రస్తుతానికి భారతదేశంలో అలాంటి వాతావరణం లేదు కాబట్టి భాష నేపథ్యంలో రాష్ట్రాలను ఏర్పాటు చేయడం సాధ్యం కాదు అని స్పష్టంగా చెప్పింది జేవిపి కమిటీ కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రము ఇది వర్తించదని చెప్పారు అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు అని చెప్పారు కానీ ఒక కండిషన్ ఆ కండిషన్ ఏంటంటే ఆంధ్రులు అనేవాళ్ళు ఆంధ్రులు అనేవాళ్ళు మద్రాసు ప్రాంతాన్ని వదిలిపెట్టుకుంటే మద్రాసు ప్రాంతాన్ని వదిలిపెడితే మీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు అని చెప్పారు కానీ ఆంధ్రులు అనేవాళ్ళు మాకు మద్రాసు రాష్ట్ర రాజధానిగా ఏర్పాటు చేయండి కానీ మద్రాసు లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి వీల్లేదని ప్రకాశం పంతు లాంటి వాళ్ళు కూడా తమ యొక్క నిరసన వ్యక్తం చేశారు దానితోటి జేవిపి కమిటీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చని చెప్పినప్పటికీ కూడా ఆంధ్రులు మద్రాసు రాజధానికి ఏర్పాటు చేయడం డిమాండ్ పెట్టడంతో మళ్ళీ ఆంధ్ర ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం యొక్క ఉద్యమం అనేది వెనకబడిపోయింది రాష్ట్రం అనేది ఏర్పాటు కాలేకపోయింది అలాంటి సమయంలో పంతొమ్మిది వందల యాభై రెండులో సాధారణ ఎన్నికలు వచ్చినాయి ఆ ఎన్నికలలో ఈ యొక్క ప్రత్యేక ఆంధ్రవాదులు ప్రత్యేక రాష్ట్రం కోసము డిమాండ్ చేయడం లేదు ఉద్యమాలు చేయడం లేదని చెప్పేసి ఆంధ్రులందరూ కూడా యొక్క రాజకీయ నాయకులు అందరినీ ఘోరాతి ఘోరంగా ఓడించారు ఇలాంటి నేపథ్యంలో అంతకుముంటే ముందే పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆగస్టు పదిహేనో తారీఖు నాడు వందల యాభై ఒకటి స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అని ఏర్పాటు చేయాలని చెప్పేసి స్వామి సీతారాం ఈయన్ని గొల్లపూడి సీతారామ శాస్త్రిగా పిలుస్తారు ఈ స్వామి సీతారాం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆమన్న నిరాద్య చేపట్టాడు పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆగస్టు పదిహేనో తారీఖు నాడు ఈయన ముప్పై ఐదు రోజుల పాటు ఆమెను నిరదీక్ష చేశాడు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ బ్రిటి సెంట్రల్ గవర్నమెంట్ అనేది అప్పటికి భారత ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ భారత ప్రభుత్వం స్పందించలేదు ఇలా స్పందించిన నేపథ్యంలో ఆచార్య వినోబా బావే ఈయన ఇక ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర ప్రత్యేక ఉద్యమాన్ని గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు మీరు ఇంక ఎన్ని రోజుల పాటు దీక్ష చేస్తారని చెప్పేసి ఆచార్య వినోబా బావే స్వామి సీతారాం చేత స్వామి సీతారాం చేత ఆమన్ నిరార దీక్షని ఆయన దాన్ని ఆమన్ నిరార దీక్ష చేయడం విరమింపజేయడం జరిగినది కాబట్టి ఈ విధంగా ఆచార్య వినోబాబావే ఒక స్వామి సీతారాముఖ దీక్షని విరింపజేశాడు ఇలా విరింపజేసిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు నాడు మరొక వ్యక్తి పొట్టి శ్రీరాములు అనే వ్యక్తి ఆమన నిరార దీక్ష కూర్చున్నాడు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఆమన నిరార దీక్ష కూర్చున్నటువంటి అంటే పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు నుంచి డిస్ డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ పదిహేను పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో దాదాపు యాభై ఎనిమిది రోజుల పాటు ఆమన్న నిరా చేసిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు అమలుడయ్యడం జరిగింది అలా డిసెంబర్ పదిహేనో తారీఖు నాడు పొట్టి శ్రీరాములు అమరుడైన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఒక విద్వేష కండ కొనసాగినది మొత్తము ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగినాయి రైల్వే స్టేషన్లు దానం చేశారు బస్సులను తగలబెట్టారు ఇలా ఆందోళన నేపథ్యంలో డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు నాడు పార్లమెంటులో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్టు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రకటించారు కాబట్టి హింసాత్మక సంఘటన నేపథ్యంలో పొట్టి శ్రీరాములు అమరుడైన నేపథ్యంలో ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పార్లమెంటు ప్రకటించాడు అభ్యర్థులు గమనించాలి పొట్టి శ్రీరాములు ఉద్యమం చేసింది ఆమన్న నిరా చేసింది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొట్టి శ్రీరాములకు సంబంధం లేదు కానీ ఆంధ్రులు అనేవాళ్ళు పొట్టి శ్రీరాములని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆమరణ నిరాద చేసినట్టుగా తర్వాత కాలంలో చరిత్ర పుస్తకాలలో మన మీద నెత్తి రుద్దే ప్రయత్నం చేశారు పొట్టి శ్రీరాములకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం కూడా లేదు కేవలం ఆయన ఉద్యమాలు చేసింది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసమే కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన ఉద్యమాలు చేసినట్టుగా ఆయనని తెలంగాణ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేశారు హైదరాబాదులో ఉన్నటువంటి తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టే ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయన విగ్రహాలు పెట్టే ప్రయత్నం చేశారు బలవంతంగా ఆంధ్రులు మన మీద రుద్దే ప్రయత్నం చేసి విగ్రహాలు ఏర్పాటు చేసి ఆంధ్ర యొక్క సంస్కృతిని తెలంగాణ మీద రుద్దే ప్రయత్నం చేసే అంశాన్ని ఇక్కడ అభ్యర్థులు గుర్తించుకోవాలి కాబట్టి పొట్టి శ్రీరాములు అనే ఒక మహానుభావుడు ఉద్యమం చేసింది ఆమా నిరా కేవలం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసమే కాబట్టి ఆయన ఒక ఆత్మత్యాగం ఫలితంగానే ఏర్పాటైన రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం అనే అంశాన్ని అభ్యర్థులు గమనించాలి కాబట్టి పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తారీఖు నాడు ఆంధ్ర రాష్ట్రం అనేది ఆవర్భించడం జరిగింది అంటే ఈ యొక్క డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు నాడు పార్లమెంటులో జవహర్లాల్ నెహ్రూ ప్రకటించిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులు నిర్వహించడానికి ఆంధ్ర ఆర్థిక వ్యవస్థని పంచడం కోసము ఏర్పాటు చేయబడ్డ కమిటీ కైలాసనాథ్ వాంచు కమిటీ ఆంధ్ర రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పాటు చేయబడ్డ కమిటీ కైలాసనాథ్ వాంచు కమిటీ కైలాసనాథ్ వాంఛి కమిటీ మనకు రెండు సార్లు అభ్యర్థులు గమనించాలి ఒకటి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఏర్పాటు చేయబడ్డది కైలాసనాథ్ వాంఛి కమిటీ అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ములికి ఉద్యమాల నేపథ్యంలో జీవో నెంబర్ ముప్పై ఆరు మీద వివాదాస్పద నేపథ్యంలో కూడా నియమించబడ్డ కమిటీ కైలాసనాథ్ వాంచ కమిటీ రెండుసార్లు మనకు చరిత్రలో రెండుసార్లు ప్రస్థానకు వచ్చే అంశం ఏమిటంటే కైలాసనాథ్ వాంచ కమిటీ కాబట్టి మద్రాసు ప్రాంతంకి వెళ్ళి మద్రాసు రాష్ట్రంకి వెళ్ళి ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించడానికి ఏర్పాటు చేయబడ్డ కమిటీ కైలాసనాథ్ వాంచి కమిటీ కాబట్టి కైలాసనాథ్ వాంఛి కమిటీగా సిఫారసుల మేరకు పంతొమ్మిది యాభై మూడు అక్టోబర్ ఒకటో తారీఖు నాడు ఆంధ్ర రాష్ట్రాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగినది కాబట్టి భాషా నేపథ్యంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి రాష్ట్రము ఆంధ్ర రాష్ట్ర అన్న అంశాన్ని అభ్యర్థులు గమనించాలి కాబట్టి పంతొమ్మిది యాభై మూడు అక్టోబర్ ఒకటో తారీఖు నాడు దాదాపుగా పదకొండు జిల్లాలతోటి ఆంధ్ర ప్రాంతంలో ఏడు జిల్లాలు రాయలసీమ జిల్లా రాయలసీమ ప్రాంతంలో నాలుగు జిల్లాలు పదకొండు జిల్లాలతోటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది శ్రీకాకుళము విశాఖపట్నము తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు మరియు నెల్లూరు అంటే అప్పటికి ప్రకాశం జిల్లా కానీ విజయనగరం జిల్లా కానీ ఏర్పాటు కాలేదు కాబట్టి వాళ్ళ ఆంధ్ర ప్రాంతంలో తొమ్మిది జిల్లాలుంటే ఉంటే ఉన్న జిల్లాల సంఖ్య ఏడు జిల్లాలు అంటే మనకు విజయనగరం జిల్లానేమో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఏర్పడితే ప్రకాశం జిల్లానేమో పంతొమ్మిది వందల డెబ్బైలో ఏర్పడింది కాబట్టి ఈ రెండు జిల్లాలను పక్కన పెడితే మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న జిల్లాల సంఖ్య ఏడు జిల్లాలు రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాల సంఖ్య నాలుగు జిల్లాలు మొత్తం కలిపితే పదకొండు జిల్లాలు ఈ పదకొండు జిల్లాలతో పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తారీఖు నాడు ఆంధ్ర రాష్ట్రం అనేది ఆవువించడం జరిగింది కాబట్టి అభ్యర్థులు గమనించే ప్రయత్నం చేయాలి కాబట్టి ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని కర్నూలు రాజధానిగా ఏర్పడింది గుంటూరులో హైకోర్టు అనే దాన్ని ఏర్పాటు చేశారు గుంటూరులో హైకోర్టు అనే దాన్ని ఏర్పాటు చేశారు కర్నూలులో రాజధాని ఏర్పాటు చేశారు మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు అప్పుడు డిప్యూటీ సీఎంగా నామినేటెడ్ చేయబడ్డ వ్యక్తి అంటే నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు డిప్యూటీ సీఎంగా నీలం సంజీవ్ రెడ్డి గవర్నరు సీఎం త్రివేది గవర్నర్గా నియమించడం జరిగింది కాబట్టి పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తారీఖు నాడు గవర్నర్గా సీఎం త్రివేది ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు డిప్యూటీ సీఎంగా నీలం సంజీవరెడ్డి ఇలా మంత్రివర్గంతో ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తారీఖు నాడు ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దాని యొక్క బడ్జెట్ ఎంత అంటే పదిహేడు కోట్ల రూపాయలు కానీ ఆంధ్రల వద్ద ఉన్న డబ్బులు ఎంత ఉన్నాయంటే పన్నెండు కోట్లు మాత్రమే ఉన్నాయి అంటే ఐదు కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం అంశాన్ని అభ్యర్థులు గమనించాలి ఐదు కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఏర్పడింది కనీసం కర్నూలులో కార్యాలయాలు లేవు గవర్నర్ కూర్చోవడానికి ఒక బంగ్లా లేదు ముఖ్యమంత్రి పరిపాలనకు ఒక బంగ్లా లేదు చీఫ్ సెక్రటరీ ఉండడానికి ఒక బంగ్లా లేదు ఎలాంటి పరిపాలనా కార్యాలు లేవు మొత్తం గుడారాల కింద నాగపూర్ ప్రాంతంకి వెళ్ళి కొనుగోలు చేసినటువంటి ఒక టెంటుల కింద వాళ్ళు ఐదు టెంటులు మొత్తం ఐదు డేరాలు వేసుకొని ఏర్పాటు చేసుకొని పరిపాలన మొదలుపెట్టారు దానికి ఏ డేరా బీ డేరా సి డేరా డి డేరా అని చెప్పేసి మొత్తం ఐదు డేరాల పేర్లు పెట్టుకొని దాని యొక్క పరిపాలన మొదలుపెట్టారు అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎలాంటి వ్యవస్థీకృతమైనటువంటి నిర్మాణాలు లేవు రాష్ట్ర రాజధాని లేదు కనీసం వాళ్ళకు ఒక విమానాశ్రయం లేదు బొగ్గుగనులు లేవు అలాగే విద్యుత్ శక్తి లేదు ఒక చిమ్మ చీకటిలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆ ఆంధ్ర రాష్ట్రవాదులు ఆంధ్రప్రదేశ్ను ఆక్రమించుకోవడం కోసం చేసిన కుట్రల కుతంత్రాలే ఆంధ్రప్రదేశ్ తర్వాత కాలంలో ఏర్పడే అంశాన్ని అభ్యర్థులు గమనించాలి కాబట్టి పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తారీఖు నాడు ఏర్పడ్డ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకుంటే ఈ ఏరియా నుంచి మనకు వన్ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది అలాగే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు నేపథ్యాన్ని మనం పరిశీలిస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా ఏర్పడిందో అభ్యర్థులనేవి అవగాహన రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ అంశాన్ని అభ్యర్థులు అనేవాళ్ళు పరిశీలించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు హైదరాబాదు రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని దాంట్లో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు కానీ తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకించారు జవహర్లాల్ నెహ్రూ వద్దని చెప్పారు ఎస్కే పాటిల్ గారు వద్దని చెప్పారు గోవింద వల్లపంతు కూడా పార్లమెంటులో హామీ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుపోయి ఏపీలో కలపాలంటే తెలంగాణ ప్రజల ఆమోదం ఉంటేనే కలుపుతామని కూడా ఆయన హామీ ఇచ్చారు కానీ ఇవన్నీ కూడా ఏది కాదన్నా ఎస్ఆర్సి స్టేట్ రియారిగేషన్ కమిషన్ కూడా కాదన్నప్పటికీ ఆంధ్రులు అనేవాళ్ళు కుట్రలు కుతంత్రాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో సీమాంధ్రుల కుట్రలు దాగి ఉన్నవి సీమాంధ్రుల అవసరాలు దాగి ఉన్నవి సీమాన్ తెలంగాణ ప్రాంతంలోని వనరుల మీద ఉన్నటువంటి వాళ్ళకున్న ఆశ కారణంగా తెలంగాణ ప్రాంతంలో ఉండే సౌకర్యాలు అందుకోవడం కోసం తెలంగాణ ప్రాంతంలో ఉండే ఉద్యోగాలు కొల్లగొట్టడం కోసం సీమాంధ్రులని వాళ్ళు ప్రణాళికాబద్ధంగా కుట్రలు కుతంత్రాలు చేసి తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుకున్నారు తెలంగాణ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు కానీ హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ కుట్రలు కుతంత్రాలు చేశారు తెలంగాణ ప్రాంతంలో సంబంధం లేనటువంటి మహారాష్ట్రతోటి తెలంగాణ ప్రాంతం సంబంధంలోని కర్ణాటక వాళ్ళతోటి ఎమ్మెల్యేల చేత ఓట్లు వేయించుకొని అసెంబ్లీలో మెజార్టీ ఉందని ఒక నిరూపించే ప్రయత్నం చేశారు కానీ తెలంగాణలో వ్యతిరేకించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క కుట్రలో కమ్యూనిస్టుల యొక్క కుట్రలు కూడా దాగి ఉన్నాయి కమ్యూనిస్టుల యొక్క అధికార సిద్ధాంతం దాగి ఉన్నది అప్పుడటువంటి ఆంధ్ర ముఖ్యమంత్రి కానీ ఆంధ్ర డిప్యూటీ సీఎం కానీ తెలంగాణ ప్రాంతంలోని రాజధాని సౌకర్యాలను అందుకోవడం కోసము చేసిన కుట్రల కుతంత్రాలే ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ఏర్పాటు ఇది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తారీఖున ఏర్పడింది మరి దీనికంటే ముందు జరిగినటువంటి అంశాలు మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల పదకొండులో కొండా వెంకటప్పయ్య గారు ఆంధ్ర రాష్ట్రము ఏర్పాటు చేయాలని ఆయన మొట్టమొదటిసారి డిమాండ్ పెట్టాడు ఆంధ్ర రాష్ట్రం అనే గ్రంథాన్ని రాశాడు ఆయన ఆంధ్ర రాష్ట్రం అనే గ్రంథంలో అఖిలాంధ్రను ఏర్పాటు చేయాలని డిమాండ్ పెట్టుకున్నాడు ఆయన అఖిలాంధ్ర అంటే తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతంలోని అంటే తెలంగాణ ప్రాంతంలో తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ మద్రాసు రాష్ట్రంలో భాగంగా తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ అలాగే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది తెలుగు ప్రాంత వాళ్ళని ఒరిస్సాలో ఉన్నటువంటి కొంతమంది తెలుగు ప్రాంతాలని అందరినీ గెలుపు ఒక అఖిలాంధ్ర ఏర్పాటు చేయాలని ఆయన మొట్టమొదటిసారి డిమాండ్ పెట్టాడు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం అనే గ్రంథాన్ని రాసింది కొండా వెంకటప్పయ్య గారు ఆ తర్వాత ఉన్నవ లక్ష్మీనారాయణ గారు జొన్నవిత్తుల గురునాథం గారు వీళ్ళందరూ కూడా సెంట్రల్ ప్రావిన్స్లో ఉండి తెలుగు ప్రజలందరినీ కలిపి ఒక విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని వాళ్ళు ముందస్తు ఒక ప్రణాళికని పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలోని వాళ్ళు బహిర్గతం చేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు నైన్టీన్ థర్టీ సెవెన్లో ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు ఇతను ఒక ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈ ఆంధ్ర యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీ చేసినటువంటి వార్షికోత్సవ సంచికలు అండ్ మొట్టమొదటిసారి డిమాండ్ పెట్టాడు ఏమన్నాడు అంటే దాంట్లో నిజాము రాజుగా పరిపాలించే తెలుగు భాషతో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి నిజాము రాజుగా ఉండే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మామిడిపూడి వెంకటరంగయ్య గారు వందల ముప్పై ఏడో సంవత్సరంలో డిమాండ్ పెట్టాడు ఆంధ్ర వార్షికోత్సవ సంచికలు అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా వందల ముప్పై నలభై సంవత్సరంలో పంతొమ్మిది నలభై సంవత్సరంలో వావిలాల గోపాలకృష్ణయ్య గారు విశాలాంధ్ర అనే ఒక పుస్తకాన్ని రాశారు ఆ పుస్తకంలో విశాలాంధ్ర డిమాండ్ని ఆయన చెప్పడం జరిగినది అదేవిధంగా పంతొమ్మిది నలభై ఆరులో పుచ్చలపల్లి సుందరయ్య గారు పంతొమ్మిది నలభై ఆరులో పుచ్చలపల్లి సుందరయ్య గారు విశాలాంధ్రలో ప్రజారాజ్యం విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే ఒక గ్రంథాన్ని రాసినప్పుడు కమ్యూనిస్టు సిపిఐ పార్టీ వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనేది అది అమలు కాని విషయం అని చెప్పేసి వాళ్ళు కూడా కొంత వ్యతిరేకించే ప్రయత్నం చేశారు ఈ విధంగా ఒకవైపు పుచ్చలపల్లి సుందరయ్య గారు వావిలాల గోపాలకృష్ణయ్య గారు అదేవిధంగా కొండా వెంకటప్పయ్య గారు ఉండా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు పంతొమ్మిది వందల పదకొండు పన్నెండవ సంవత్సరం నుంచే తెలంగాణ ప్రాంతాన్ని దాంట్లో కలుపుకొని తెలుగు ప్రాంతాలందరూ కలపాలనే ఒక ఉద్దేశాన్ని వెలువరించారు అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో జూలైలో మనకు బెంగళూరులో ప్రత్యేక కాంగ్రెస్ సమావేశం జరిగింది ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి స్పీకర్గా పనిచేసినటువంటి అయ్యదేవర కాళేశ్వరరావు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో బెంగళూరులో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆయన ఆంధ్ర రాష్ట్రం తెలుగు మాట్లాడే ప్రజలందరినీ కలుపు కాశాలాంధన ఏర్పాటు చేయాలని డిమాండ్ పెడితే అదే సమావేశంలో పాల్గొనే జవహర్లాల్ నెహ్రూ గారు అయ్యదేవర కాళేశ్వర యొక్క మాటల్ని అజ్ ఏ లూస్ట్రాక్గా కొట్టిపారేశారు అది ఒక పనికిరాని మాటలుగా అది సాధ్యం కాదన్న అంశాన్ని ఆ యొక్క సమావేశంలో స్పష్టం చేసే ఒక ప్రయత్నం చేశారు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు రాజధానిగా ఉండాలని కాంగ్రెస్ వారు డిమాండ్ చేస్తే విశాలాంధ్రకు రాజధానిగా హైదరాబాద్ ఉండాలని డిమాండ్ చేసిన వాళ్ళు కమ్యూనిస్టులు అనేవాళ్ళు అంటే కమ్యూనిస్టులు అనేవాళ్ళు హైదరాబాద్ రాజధానిగా డిమాండ్ చేస్తే ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళు మద్రాసు రాజధానిగా ఉండేటటువంటి విశాలాంధ్ర ఉండాలని చెప్పేసి డిమాండ్ పెట్టడం జరిగినది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభైలో నిజామాబాద్లో జరిగినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని డిమాండ్ పెట్టారు ఆంధ్రప్రదేశ్లో కలపవద్దని విశాలాంధ్రలో కలపద్దని డిమాండ్ పెట్టారు అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై మూడులో నావల్ నగర్లో నానల్ నగర్లు పంతొమ్మిది వందల యాభై మూడు నానల్ నగర్ హైదరాబాదులో ఉన్నటువంటి గోల్కొండ పక్కన ఉన్నటువంటి నానల్ నగర్లో కూడా హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించినటువంటి సమావేశం జరిగితే ఆ సమావేశంలో తెలంగాణవాదులు విశాలాంధ్రలో కలపవద్దు ప్రత్యేక తెలంగాణ ఒక రాష్ట్రంగా ఉంచాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ వాదులు మొట్టమొదటిసారిగా డిమాండ్ పెట్టడం జరిగినది కానీ కొంతమంది తెలంగాణవాదులు విశాలాంధ్ర ఏర్పాటు చేసే డిమాండ్ కూడా పెట్టడం జరిగింది అలా డిమాండ్ పెట్టిన వాళ్ళు ఎవరంటే దేవులపల్లి రామానుజరావు విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని దేవులపల్లి రామానుజరావు విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని చెప్పేసి కొన్ని కరపత్రాలు పంపాడు అదేవిధంగా ముగ్ధుం మోహినుద్దీను అదేవిధంగా ముగ్ధు మోహినుద్దీను మందుముల నరసింహరావు ముగ్ధుమ్ మోయినుద్దును మందుముల నరసింహరావు నవాబుయార్ జెంగు మీర్ మహమ్మదు మీర్ అలీ అలీఖాన్ లాంటి వాళ్ళు విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని చెప్పేసి కొన్ని డిమాండ్లు పెట్టారు అంటే కొంతమంది తెలంగాణవాదులు ఉదాహరణకు దేవులపల్లి రామానుజారావు కనుక కరపత్రాలు పంచడం అదేవిధంగా అప్పుడున్నటువంటి నిజాం అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బెజవాడ గోపాల్రెడ్డి నీల సంజయ్ రెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో పర్యటించేసి తెలంగాణ ప్రాంతంలో పర్యటించేసి ఒక విశాలాంధ్ర ఏర్పాటు కోసం కూడా వాళ్ళు కొన్ని డిమాండ్లు పెట్టారు అంటే కొంతమంది తెలంగాణవాదులు విశాలాంధ్రని కోరుకున్నారు కానీ ఎక్కువ మంది మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలని డిమాండ్ పెట్టడం జరిగింది కానీ ఇక్కడ ఒక అంశాన్ని అభ్యర్థులు పరిశీలించాలి ఇవాళ ఆంధ్ర అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కమ్యూనిస్టులు అంటే సిపిఎం వాళ్ళు సిపిఐ మాత్రం ఇవాళ రెండు వేల పదకొండులో మద్దతు తెలిపి ప్రత్యేక రాష్ట్రం కోసం కూడా పోరాటాలు చేసింది కానీ నాడు విశాలాంధ్ర కోసం కూడా ఉద్యమాలు చేసింది ఎవరంటే కమ్యూనిస్టులనేవాళ్ళు చేశారు కమ్యూనిస్టులనేవాళ్ళు కూడా పోరాటాలు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ స్వాయిదపో నిర్వహించి తెలంగాణ ప్రజల యొక్క విమానాలు పొందిన ఒక పార్టీ ఏమిటంటే కమ్యూనిస్టు పార్టీ అలా ఆధార విమానాలు పొందిన కారణంగా పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన సాధారణ ఎన్నికలలో ఆంధ్ర ప్రాంతం వారికి తెలంగాణ ప్రాంతంలో అంటే హైదరాబాద్ రాష్ట్రంలో నలభై రెండు స్థానాలు వచ్చినాయి ఒక నల్గొండ నల్గొండలో పద్నాలుగు ఎమ్మెల్యే స్థానాలు ఉంటే పద్నాలుగు ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందారు అదేవిధంగా వరంగల్లో ఎక్కువ స్థానాలు కరీంనగర్లో ఎక్కువ స్థానాలు ఈ మూడు జిల్లాలలో ఎక్కువ స్థానాలు గెలుపొందిన వాళ్ళు కమ్యూనిస్టులు కాబట్టి తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిజం అనేది బలంగా ఉన్నది కానీ మహారాష్ట్ర ప్రాంతంలో కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న కారణంగా దాదాపు వాళ్ళకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న తొంభై ఐదు స్థానాలు ఉంటే దాదాపు నలభై స్థానాల వరకు వాళ్ళు గెలుపొందారు అంటే మహారాష్ట్ర ప్రాంతంలో కాంగ్రెస్ గెలిచినది కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ గెలిచిన కారణంగా హైదరాబాదు రాష్ట్రంలో కమ్యూనిస్టులు అనేవాళ్ళు అధికారానికి రాలేకపోయారు కేవలం ప్రతిపక్ష పాత్రకి పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే హైదరాబాదు రాష్ట్ర పరిధిలో మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఉంటే తెలంగాణలో కమ్యూనిస్టులు అనేవాళ్ళు బలంగా ఉన్నారు అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో కూడా అనే అనేవాళ్ళు బలంగా ఉన్నారు కానీ మద్రాసులో కాంగ్రెస్ ఉంది అలాగే కృషికారు పార్టీ అదేవిధంగా ప్రజా సోషలిస్ట్ పార్టీ అంటే ఎన్జీ రంగ యొక్క కృషికార్ లోక్ పార్టీ ప్రజా సోషలిస్ట్ పార్టీ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన కారణంగా పంతొమ్మిది వందల యాభై రెండులో మద్రాసులో అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అటు మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది కానీ అక్కడ మద్రాసు ప్రాంతంలో కాంగ్రెస్ బలంగా ఉన్న కారణంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే ఇక్కడ మహారాష్ట్ర కర్ణాటకలో బలంగా ఉన్న కారణంగా ఇక్కడ కాంగ్రెస్ గెలుపొందినది అంటే ఇటు ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని రెండింటిని కలిపితే కమ్యూనిస్టుల బలం అనేది రెట్టింపు అవుతున్నది అలా రెట్టింపు అయినప్పుడు అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి కమ్యూనిస్టులు అనే వాళ్ళ అధికార సిద్ధాంతాన్ని ఒళ్ళవేస్తూ విశాలాంధ్ర ఉద్యమాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది కాబట్టి విశాలాంధ్ర ఏర్పాటులో కమ్యూనిస్టుల యొక్క అధికార సిద్ధాంతం దాగి ఉంది కమ్యూనిస్టుల యొక్క కుట్రలు కూడా దాగి ఉన్నవి అదేవిధంగా మనకు విశాలాంధ్ర మొట్టమొదటి మహాసభ వరంగల్లో జరిగితే ఆ వరంగల్ మహాసభకి మందుముల అయగ్రీవాచార అధ్యక్ష కొనసాగినది ఇలా అయగ్రీవాచార అధ్యక్ష జరిగిన కొనసాగినప్పుడు ఆ సమావేశంలో కాళోజీ నారాయణరావు లాంటి వాళ్ళ వ్యక్తులు ప్రసంగిస్తే వాళ్ళ మీద కూడా తెలంగాణ వాళ్ళు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు అంటే కాలోజీ లాంటి వాళ్ళ వ్యక్తుల మీద కూడా పంతొమ్మిది వందల యాభైలో ఒక వ్యతిరేకత వచ్చిన అంశాన్ని అభ్యర్థులు గమనించాలి అదేవిధంగా వందల యాభై రెండులో జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి రెండవ విశాలాంధ్ర మహాసభ శీర్షి అధ్యక్షని కొనసాగింది ఈ సమావేశంలో స్వామి రామానంద తీదీ లాంటి వాళ్ళు స్వామి రామానంద తీర్థులు లాంటి వాళ్ళు ప్రత్యేక విశాలాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపారు కానీ కొంతమంది తెలంగాణ వాళ్ళు తెలంగాణ కావాలని డిమాండ్ పెట్టారు కాబట్టి మొదటి విశాలాంధ్ర మహాసభ రెండవ విశాలాంధ్ర మహాసభలో కొంతమంది తెలంగాణ వాదులు పాల్గొని తమ యొక్క నిరసన వ్యక్తం చేశారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో కలపవద్దని విశాలాంధ్రలో కలపద్దని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ పెట్టడం అనేది జరిగినది కాబట్టి కమ్యూనిస్టుల యొక్క అధికార సిద్ధాంతం ఇలా కొనసాగితే కొంతమంది తెలంగాణ వాదులు కూడా కొంత వ్యతిరేకించారు విశాలాంధ్రని రావి నారాయణ రెడ్డి తన యొక్క పుస్తకము నా జీవన పదంలో రావి నారాయణ రెడ్డి రాసిన పుస్తకం పేరు నా జీవన పదంలో ఆ జీవన పదంలో ఏమని రాశారంటే విశాలాంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం పైరవి జరుగుతున్నది కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఆయన కూడా కొంత వ్యతిరేకత ప్రకటించాడు రావి నారాయణ రెడ్డి రావినారాయణ రెడ్డి కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ విశాలాంధ్రుడు మాత్రం కొంతవరకు ఆయన మనుషులు కొంత ఒక ప్రయత్నం చేశారు ఆయన 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 రాసిన గ్రంథాలు రాస్తే చూస్తే అభ్యర్థులకు అంశాన్ని మనము పరిశీలించవచ్చు కాబట్టి ఈ యొక్క కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని సందర్భాలలో ప్రత్యేక తెలంగాణవాదులు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి డిమాండ్ పెట్టారు మనకు ఒక సూరవరం ప్రతాప్ రెడ్డి కొన్ని అంశాన్ని మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తే ఆయన ఒక సుజాత పత్రికలో కొన్ని వ్యాసాలు రాస్తూ ఏమన్నాడంటే కొన్ని వ్యాసాలు రాస్తేమన్నా అంటే తెలంగాణ వేరు తెలుగు వేరు తెలంగాణ మాండలికం వేరు తెలుగు భాష వేరు తెలంగాణ సంస్కృతి వేరు ఆంధ్ర సంస్కృతి వేరు ఈ రెండింటి ఒకే వరలో ఉండి నడవని కొనసాగడానికి సాధ్యం కాదని చెప్పేసి అన్ని అంశాలలో కూడా సోరవర్ రెడ్డి ఆంధ్రతోని కలవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు సుజాత పత్రికల అంశాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా ముడుంబ వెంకట రాఘవాచార్యులు ఒక ఆంధ్రావాది ముడుంబ వెంకట రాఘవాచార్యులు ఒక ఆంధ్రావాది తెలంగాణలో తెలుగు లేరని తెలంగాణలో తెలుగు కవులేరని చెప్పేసి ఆయన ఆయన ఒక తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రయత్నం చేస్తే దాన్ని సవాలుగా తీసుకున్నటువంటి ముడుంబ వెంకట రాఘవాచార్యులు చెప్పినట్టు ఒక సవాలుని సవాలు స్వీకరించినటువంటి సూరవర ప్రతాపరెండి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో గోల్కొండ కౌల సంచిక తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మూడు వందల యాభై నాలుగు మంది కవుల యొక్క చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళు రాసిన పుస్తకాలు వాళ్ళు ఏ ప్రాంతంలో ఏ గ్రంథాలు రాశాడు తెలంగాణ కవులు ఎవరు వాళ్ళు రాసినటువంటి సాహిత్యం ఏమిటి వాళ్ళు చెప్పిన సాహిత్యమైన అంశాన్ని అన్ని అంశాలతోని మొట్టమొదటిసారిగా గోల్కొండ కవుల చరిత్ర ద్వారా తెలంగాణ యొక్క కవుల్ని బయటికి వెలుగులోకి తీసుకొచ్చినట్టు ఒక మహానుభావుడు ఎవరంటే సూరవరం ప్రతాపరెడ్డి కాబట్టి ముడుంబ వెంకట రాఘవాచార్య యొక్క చేసినటువంటి వితండవాదాన్ని కూడా కొట్టిపారేస్తూ తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైన సాహిత్యం కొనసాగింది తెలుగు భాష తెలంగాణ మాండలిక భాష పెద్ద ఎత్తున కొనసాగని చెప్పేసి ఆ నిరసన వ్యక్తం చేసే ఒక ప్రయత్నం చేశారు అదేవిధంగా సీమాంధ్రులు అనేవాళ్ళు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో పత్రికలు అమ్ముకోవడం కోసం అర్ధనగ్న చిత్రాలు ఉన్నటువంటి హీరోయిన్ల బొమ్మలు వేసి పత్రికలు అమ్ముకుంటున్నారని అలాంటి విష సంస్కృతిని తెలంగాణ ప్రాంతంలో ప్రజెంట్ చేస్తున్నానని కాబట్టి అలాంటి విష సంస్కృతిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజమైన వార్తలు రాసి సబ్జెక్టువ్ వార్తలు రాసి పేపర్లు అమ్ముకోవాలి కానీ ఇలాంటి అర్ధనగ్న దృశ్యాలు వేసి హీరోయిన్ల యొక్క ఫోటోలు వేసి పేపర్లు అమ్ము కూడా సమంజసం కాదని చెప్పేసి కూడా సూరవరం ప్రతాప్ రెడ్డి ఆంధ్రవాదుల్ని ఒక నిరసన వ్యక్తం చేసే ఒక ప్రయత్నం కూడా చేశారు కాబట్టి అభ్యర్థుల అంశాన్ని అంశాన్ని పరిశీలించుకు ప్రయత్నం చేయాలి కాబట్టి సూరవరం ప్రతాప్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు అదేవిధంగా మనకు కొన్ని నిజామాంధ్ర మహాసభలు కూడా కొనసాగినాయి పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు దాదాపు పదమూడు నిజామాంధ్ర మహాసభలు జరిగితే ఏ ఒక్క సభలో కూడా తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతంలో కలపాలని ఏ ఒక్క అభ్యర్థి కూడా డిమాండ్ చేయలేదు కాబట్టి తెలంగాణ ప్రాంతంలో సాంస్కృతిక ఔన్నత్యానికి తెలంగాణ ప్రాంతంలో సంస్కృతిని బాగా ప్రజెంట్ చేసి తెలంగాణ రాజకీయ ఒక ఏకీకరణ కోసం ప్రయత్నం చేసిన ఒక సంస్థ నిజాం ఆంధ్ర మహాసభ దీని ఆధ్వర్యంలోనే మన గ్రంథాలయ ఉద్యమాలు వచ్చినాయి తెలంగాణ సమాజాన్ని సంస్కరించే ఒక ప్రయత్నం జరిగింది తెలంగాణ ప్రాంతంలో ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం జరిగింది నైజాం యొక్క ఒక పరిపాలన విధానం కూడా వ్యతిరేకించిన ఒక సంస్థ నిజాం ఆంధ్ర మహాసభలు ఈ మొట్టమొదటి మహాసభ మనకు మెదక్లోని జగ్పేటలో జరిగింది ఆ సమావేశానికి సోరవరం ప్రతాప్ రెడ్డి అధ్యక్ష వహించారు ఇలా వరుస సమావేశంలో ఏ ఒక్క సమావేశంలో కూడా విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని కానీ తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతాన్ని కలపాలని కూడా ఏ ఒక్క సమావేశంలో కూడా వాళ్ళు ఈ యొక్క ప్రస్తావన అనేది తీసుకురాలేదు అదేవిధంగా కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ వాదులు తెలంగాణ కాంగ్రెస్ వాదులు కూడా తీవ్రంగా వ్యతిరేకించే ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యతిరేకించే విశాలాంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేశారు అలా వ్యతిరేకించిన నాయకులు కొంతమంది మనం పరిశీలిస్తే పెద్ద మనుషుల ఒప్పందం మీద సంతకం పెట్టినటువంటి బోర్గుల రామకృష్ణారావు కానీ కేవీ రంగారెడ్డి కొండ వెంకట రంగారెడ్డి కానీ మరి చెన్నారెడ్డి కానీ అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేవి నరసింహారావు కానీ వీళ్ళందరూ తెలంగాణ వాదులు ప్రత్యేక విశాలాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుని తీవ్రంగా వ్యతిరేకించారు బూరుగుల రామకృష్ణారావు కూడా నిజాం సబ్జెక్ట్ లీగ్లో వన్ ఆఫ్ ద సభ్యుడిగా ఉండి ములికి ఉద్యమాలకు కూడా మద్దతు తెలిపి ములికి ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి అంటే బూరుగుల రామకృష్ణారావు అలాంటి బూరుగుల రామకృష్ణ ఒక ప్రత్యేకవాదిగా ఉన్నటువంటి బూరుగుల రామకృష్ణారావుని తర్వాత కాలంలో ఆంధ్రవాదులు ఆయన మనసు కూడా మార్చి ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఆశ చూపించేసి బూరుగుల రామకృష్ణారావుని ఒక విశాలాంధ్ర వైపు మళ్ళీ విధంగా చేసిన వాళ్ళు కూడా సీమాంధ్రులనే అంశాన్ని అభ్యర్థులు గమనించాలి అంటే మొట్టమొదటిసారిగా రామకృష్ణారావు ఒక ప్రత్యేక తెలంగాణవాది ప్రత్యేక రాష్ట్రవాది ములికి ఉద్యమాలు నిర్వహించిన ఒక వ్యక్తి అలాంటి వ్యక్తి చేత కూడా వాళ్ళు విశాలాంధ్ర యొక్క పదాన్ని పలికించినట్టు ఉద్దండులు ఎవరంటే సీమాంధ్రులు అనేవాళ్ళు కాబట్టి సీమాంధ్రులు అనేవాళ్ళు కుట్రల పునాదుల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు మరి ఆంధ్రుల యొక్క అవసరాలు ఏమున్నాయి మరి తెలంగాణ ప్రాంతాన్ని వాళ్ళు కలుపుకోవడానికి ఆంధ్రుల యొక్క కుట్రలు ఏమిటి వాళ్ళ యొక్క కుతంత్రాలు ఏమిటని మనం ఒక నాలుగు అంశాలు పరిశీలించవచ్చు మొట్టమొదటిది ఏంటంటే రాజధాని సమస్య ఆంధ్రులు అనే వాళ్ళకు రాజధాని లేదు కర్నూలు రాష్ట్ర రాజధానిగా ఏర్పడినప్పుడు కనీస సౌకర్యాలు లేవు కనీసం ఉండడానికి ఒక ఒక నిర్మాణాలు లేవు కొన్ని ప్రత్యేకమైన కార్యాలయాలు లేవు కొన్ని గుడారాల కింద సంసారం చేసిన ఒక నేపథ్యం కనిపిస్తుంది గుడారాల కింద పరిపాలన అందించిన ఒక నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని దాంట్లో కలుపుకుంటే హైదరాబాద్ రాజధానిగా చేసుకుంటే వాళ్ళకున్న రాజధాని సమస్య తీరిపోతున్నది మొట్టమొదటి యొక్క కండిషన్ వాళ్ళకు కనిపించినది రెండో అంశం ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ కూడా బొగ్గు వనరులు లేవు ఖనిజ వనరులు లేవు మరి బొగ్గు లేకపోతే కరెంటు లేదు కరెంటు లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో ఖమ్మం జిల్లాలో వరంగల్ జిల్లాలో మాత్రమే బొగ్గళ్ళు ఉన్నవి అంటే తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఖనిజ వనరులు దాగి ఉన్నవి ఆ ఖనిజ వనరులను తగ్గించుకోవడానికి సీమాంధ్రులు అనేవాళ్ళు విశాలాంధ్ర ఉద్యమాన్ని తెరపైకి తీసుకోవడం జరిగినది అంటే కర్నూలులో సౌకర్యాలు లేని కారణంగా కర్నూలులో సౌకర్యాలు లేని కారణంగా హైదరాబాదులోని సౌకర్యాలు అందుకోవడం కోసం ఏర్పాటు చేసిన ఒక రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణ ప్రాంతంలో ఖనిజం దక్కించుకోవడం కోసం ఏర్పాటు చేసిన రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అని చెప్పేసి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి కొంతమంది సీమాంధ్రులు అనేవాళ్ళు ఒక కృష్ణా మరియు గోదావరి జలాలను కూడా అందుపుచ్చుకోవడం కోసం దాన్ని ఆక్రమించుకోవడం కోసం కూడా కొన్ని కుట్రలు చేశారు కొన్ని కొన్ని అంశాలు మనం పరిశీలిస్తే మనకు పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి యాభై ఆరు వరకు ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నీలం రెడ్డి యొక్క వ్యాఖ్యానాన్ని మనం పరిశీలిస్తే ఆయన ఏమంటాడంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని దక్షిణాది రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో విద్యుత్ శక్తి చాలా కొరతగా ఉన్నది విద్యుత్ శక్తి లేదు కాబట్టి పరిశ్రమలు లేవు ఒక ఆహార పదార్థాల విషయంలో ఉత్పత్తి ఉన్నంత మాత్రాన ఒక ప్రాంతం అభివృద్ధి చెందదు అది అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికంగా జరగాలి పారిశ్రామికంగా జరగాలంటే విద్యుత్ శక్తి కావాలి విద్యుత్ శక్తి కావాలంటే బొగ్గులు కావాలి అవన్నీ తెలంగాణ ప్రాంతంలో కొరతగా ఉన్నవి కాబట్టి ఆ కొరతను తీర్చుకోవాలంటే మనము కేరళ టు ఎక్కడ పోవాలంటే తెలంగాణ ప్రాంతాన్ని మనం ఆక్యుపై చేసుకోవడం ప్రధానమైన ఉద్దేశంగా ఆయన ప్రస్తావించిన అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఆంధ్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కూడా ఒక వ్యాఖ్యానం చేశాడు ఆయన చేసిన వ్యాఖ్యానం ఏమంటే ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు లేవు ఆ పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే ఇరవై కోట్ల రూపాయలు కావాలి కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఐదు కోట్ల రూపాయల లోటు బడ్జెట్తోనే కొనసాగుతుంది ఇలా లోటు బడ్జెట్తో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలంటే ఇరవై కోట్లు కావాలి మరి ఇరవై కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చేయని చెప్పేసి ఆంధ్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు ఆరోపించిన అంశాన్ని చెప్పిన అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా బిజవాడ గోపాల్ రెడ్డి అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బిజవాడ గోపాలడు ఒక వ్యాఖ్యానం చేశాడు ఏమంటాడంటే తెలంగాణ ప్రాంతంలో బొగ్గు గనులు లేవు నూనె అంతకన్నా లేవు విద్యుత్ శక్తి చాలా కొరతగా ఉందని చెప్పేసి బెజవాడ గోపాల్రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బెజవాడ గోపాల్ రెడ్డి కూడా తీవ్ర ఆయన చెప్పడం అనేది జరిగింది దానితో పాటు పివిజీ రాజు అనేక వ్యక్తి ఒక వ్యాఖ్యానం చేస్తాడు ఒక పారిశ్రామికవేత్త వ్యాఖ్యానం చేస్తాడు ఆయన చేసిన వ్యాఖ్యానం ఏంటంటే హైదరాబాదు ప్రాంతము పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందినది హైదరాబాదు ప్రాంతము పారిశ్రామికంగా అభివృద్ధి చెందినది ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశాలు చాలా ఉన్నాయి కానీ తెలంగాణ ప్రాంతం అలాంటి పారిశ్రామిక అభివృద్ధిని అందుకోవాలంటే మనం కలవక తప్పదని అంశాన్ని పీవీజీ రాజు డైరెక్ట్ ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది దానితో పాటు ఆంధ్ర ప్రాంతంలో ఎలాంటి వర్తక వ్యాపారాలు అభివృద్ధి చెందలేదు కేవలం హైదరాబాదు ప్రాంతంలోనే వర్తక వ్యాపారాలు అభివృద్ధి చెందినవి నూనె మిల్లులున్నవి ఉన్నవి నూలు మిల్లులున్నవి ఉన్నవి అన్ని రకాల వ్యవస్థ మొత్తం కూడా ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి కానీ ఆంధ్ర ప్రాంతంలో ఎలాంటి నూనె మిల్లులు కానీ కనీసం ఒక ప్రధానమైన వ్యాపార కేంద్రం కూడా లేదు ఉన్నది కూడా ఒక విశాఖపట్నం ఒక చిన్న రేవు పట్టణం ఉంది అది ఆంధ్ర ప్రాంతాలని అందుకోలేక ఉండుంది అది చాలా వెనుకబడి ఉందని చెప్పేసి ఏ గోపాలరావుని యొక్క పారిశ్రామికవేత్త కూడా ఆరోపించడం అనేది జరిగింది కాబట్టి ఇవన్నీ అంశాల ఆధారంగా తెలంగాణ ప్రాంతాన్ని ఒక ఆక్రమించే ఒక ప్రయత్నం చేశారు ఒక ప్రత్యేక ఆంధ్రవాదుల అంశాన్ని అభ్యర్థులు గమనించాలి కాబట్టి ఈ యొక్క అంశాలన్నీ కూడా పరిశీలిస్తే మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో విస్తృతమైన అవగాహనతో చదివినప్పుడు మాత్రమే అభ్యర్థులు క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు సబ్జెక్టుని బిట్ల రూపంలో చదవకుండా ఒక విశ్లేషణ సామర్థ్యాన్ని కలిగి ఉండి ఒక విశ్లేషణ చేయగలిగితే క్వశ్చను చిన్న పాయింట్ రూపంలో వచ్చినా వ్యాఖ్యాన రూపంలో వచ్చిన ఎలా వచ్చినా కూడా అభ్యర్థులు క్వశ్చన్ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఆ నేపథ్యంలో చదవాలనేది మనం పరిశీలించాల్సిన అంశాన్ని కాబట్టి గమనించాలి